नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व अनिवार्य परिस्थितुल्लोने मल्लिकार्जुन खर्गेनु मुंदुकु तीसुकुवच्चारा सोनिया व्यूहात्मकंगा व्यवहरिंचारा कांग्रेस पार्टीनी बलोपेतं चेसे सत्ता खर्गेकु उंदा प्रत्यर्थि पार्टील नोरु मूयिंचेंदुकु मात्रमे खर्गे सेवलनु सोनिया विनियोगिस्तुन्नारा असलु कांग्रेस पार्टीलो जरुगुतुन्नदेमिटी आखरि गंटल्लो व्यूहं मार्पु खर्गे अभ्यर्थित्वान्नी तेरपैकि तेच्चिन सोनिया कांग्रेस लो ऐक्यतनु चाटे प्रयत्नं विपक्षालपै एदुरु दाडिकि सिद्धं कांग्रेस तात्कालिक अध्यक्षुरालु सोनिया गांधी व्यूहात्मकंगाने व्यवहरिंचारु कांग्रेस अध्यक्ष पदविकी पोटी चेसेंदुकु अशोक गेह्लाट निराकरिंचिन वेंटने दिग्विजय सिंग पेरु तेरपैकि वच्चिनप्पुडु आमे तेलिविगा तन व्यूहान्नी अमलु चेशारु प्रस्तुत संक्षोभ समयंलो दिग्विजय कंटे सीनियर नेता मल्लिकार्जुन खर्गे नायकत्वमे पार्टी की अवसरमनी सोनिया तीर्मानिंचुकुन्नारु विवाद रहितुडैन खर्गे पैना आमे विश्वासान्नि उंचारु अध्यक्ष पदविकी नामिनेशन वेयालनि आयनकु संदेशं पंपारु कांग्रेस पार्टीलो ऐकमत्यं लेदनि निरूपितमवुतुन्न वेळ खर्गे नायकत्वं अंदरिनी ओकटिगा उंचगलदनि आमे नम्मारु దళితుల కోసం పని చేయడం లేదని కాంగ్రెస్ పై ఆరోపణలు ప్రత్యర్థులను నోరు మూయించే ప్రయత్నం ఖర్గే విదేయత పై సోనియాకు విశ్వాసం ఆది నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు కాంగ్రెస్ పార్టీకి వెనుకబడిన బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై ఆసక్తి లేదని బీజేపీ చాలా రోజులుగా ఆరోపిస్తూ వచ్చింది ఆ అపవాదనను పోగొట్టుకునేందుకు దళిత సామాజిక వర్గానికి చెందిన ఖర్గేను అధ్యక్ష పదవికి పోటీ చేయిస్తున్నారు మరో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ సోనియా ఆశీస్సులతో ఖర్గే విజయం సాధించడం ఖాయమైపోయింది పైగా ఆది నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఆయనకు పేరుంది అదే ఆయన్ను విజయ తీరాలకు చేరుస్తుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మిల్లు కార్మికుడి కుటుంబంలో జననం 1970ల నుంచి రాజకీయాల్లో ఖర్గే 3 సార్లు చేజారిన ముఖ్యమంత్రి పదవి ఎన్నడూ అసంతృప్తిని ప్రకటించని నేత ఖర్గే ఒక పేద మిల్లు కార్మికుడి కుటుంబంలో జన్మించారు కష్టపడి చదువుకున్నారు విద్యార్థి ఉద్యమాల్లో కార్మిక సంఘం పోరాటాల్లో పాల్గొన్నారు 1970ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు గుల్బర్గా ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా ఎదిగారు 2000 సంవత్సరం తరువాత ఢిల్లీకి మారారు కర్ణాటకలోనూ జాతీయ స్థాయిలోనూ మంత్రిగా సేవలందించారు 3 సార్లు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేజారిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖర్గే మాత్రమేనని చెప్పాలి అయినా కాంగ్రెస్ పార్టీపై ఆయన ఎలాంటి అసంతృప్తి ప్రకటించలేదు గాంధీ ఫ్యామిలీకి విదేయుడగానే ఉన్నారు అధిష్టానం వద్ద గట్టిగా మాట్లాడాలని అనుచరులు సూచించిన ఖర్గే వారించారు అందుకే సోనియాకు ఖర్గే అంటే అభిమానం ఎక్కువ 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అవకాశం రాగానే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి మళ్ళీ ఢిల్లీకి పిలిపించుకున్నారు సౌమ్యుడు సహనశీలి మృదు స్వభావి ప్రజా నాయకుడని పిలిపించుకోవాలని తపనపడే వ్యక్తి సమర్థతను చూసి ఓటు వేయాలని చెప్పే నేత సున్నితమైన ప్రసంగాలతోనే ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే నేత దళిత సామాజిక వర్గానికి చెందిన ఖర్గే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా దళితుల అభ్యున్నతికి కృషి చేశారు కష్టపడి పైకి వచ్చానని అన్నీ సామాజిక వర్గాల వారు తనకు మద్దతు ఇచ్చారని ఖర్గే చెబుతూ ఉంటారు తనను దళిత నాయకుడిగా మాత్రమే పిలవకూడదు అని కాంగ్రెస్ నేతగా ప్రజా నాయకుడిగా పరిగణించాలి అని ఖర్గే కోరుతూ ఉంటారు తన సమర్థతను చూసి ఓటు వేయాలి అంటారు ఎవరిని నొప్పించకుండా పని చేయాలనుకునే నాయకుడు ఆయన ఖర్గే మంచి వక్త లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న సమయంలో తన ప్రసంగాలతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు ఆయన సౌమ్యంగా సున్నితంగా మాట్లాడినట్లే కనిపించిన ఖర్గే ప్రశ్నలు సందిస్తే ప్రభుత్వ పక్షానికి దిమ్మ తిరగాల్సిందే ఖర్గే సమర్థతను ప్రధాని మోడీ స్వయంగా అనేక పర్యాయాలు ప్రశంసించారు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం ఖాయం అందులో ఎలాంటి సందేహమూ లేదు గతంలో పట్టాభి సీతారామయ్య నీలం సంజీవరెడ్డి దామోదరం సంజీవయ్య కే కామరాజ్ నిజలింగప్ప పివి నరసింహారావు దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు ఖర్గే ఎంపికైతే ఈ బాధ్యతలను చేపట్టిన 7వ దక్షిణాది కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందుతారు ఇది ఖర్గేపై కేటీవీ స్పెషల్ స్టోరీ మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కేటీవీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి కేటీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి